హలో గ్యాస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు గ్యాస్. ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళ చూసి ఉంటారు, అదేవిధంగా టైటిల్ చూసి ఉంటారు. నేను రీసెంట్గా ఒక వీడియో తీయడం జరిగింది. ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఈ విధంగానే నేను ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో వచ్చి చాలామంది ఆధార్ కార్డు ద్వారా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. కొంతమందికి అయితే ఈ విధంగా అనేబుల్ టు సెట్ యూపీఐ పిన్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపిస్తుంది చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎందుకు చూపిస్తుంది, ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి, దీనికి సంబంధించిన మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో గాయస్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా మేము వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసి నాకు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా మేము వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డు ద్వారా ఫోన్పే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని నేను ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోలో నేను ఆధార్ ఆప్షన్ ద్వారా యూపీఐ పిన్ సెట్ చేసే ప్రాసెస్ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి మీకు తెలుస్తుంది. సో గాయస్, ఇక్కడ మనకు ఈ మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే, ఇక్కడ చూడండి, మనకు అనేబుల్ టు సెట్ యూపీఐ పిన్, ది మొబైల్ నెంబర్ లింక్డ్ విత్ యువర్ ఆధార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది నెంబర్ రిజిస్టర్డ్ విత్ యువర్ బ్యాంక్. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, మన యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబరు, అదేవిధంగా ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అంటే ఆధార్ కార్డ్కి ఒక నెంబర్ లింక్ అయి ఉంది, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్కి ఒక నెంబర్ లింక్ అయి ఉంది. ఆధార్ కార్డ్కి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఒకటే మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి అయితే ఉండాలి. అంటే ఒకటే మొబైల్ నెంబర్ అనేది మనకు ఆ రిజిస్టర్ అయితే ఉండాలి. ఒకవేళ మనకు బ్యాంక్ అకౌంట్కి వేరే నెంబరు, అదేవిధంగా ఆధార్ కార్డ్కి వేరే నెంబర్ లింక్ అయి ఉంటే మనకు ఆధార్ కార్డు ద్వారా మనం అయితే ఫోన్పే అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోలేము. అదేవిధంగా యూపీఐ పిన్ అయితే సెట్ అయితే చేసుకోలేము. సో గాయస్, ఖచ్చితంగా మీరు ఒకవేళ మీరు ఆధార్ కార్డు ద్వారా మీకు ఏటీఎంతో కాకుండా ఆధార్ కార్డు ద్వారా మీరు ఒకవేళ యూపీఐ పిన్ సెట్ చేసుకొని ఫోన్పే యూజ్ చేయాలనుకుంటే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు ఆధార్ నెంబర్ అయితే మీరైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఒకవేళ మీకు ఏటీఎం కార్డుతో కాకుండా ఆధార్ కార్డు ద్వారా మీకు ఒకవేళ ఫోన్పే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబరు మీరైతే మీరు ఆధార్ కార్డ్కి లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోండి. మీకు ఒకవేళ మీకు ఫోన్పే కావాలంటే ఆధార్ కార్డ్కి మీరైతే మొబైల్ నెంబర్ చేంజ్ అయితే చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబరే మీకు ఆధార్ కార్డ్కి అయితే ఉండాలి. అందుకోసం మీరు ఒకవేళ మీరు ఆధార్ కార్డు ద్వారా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు మీ సేవ కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు అప్డేట్ అయితే చేయించుకోండి మొబైల్ నెంబరు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. దీనికి ఒక 120 నుంచి ఒక 50 రూపీస్ వరకు మనకు ఛార్జెస్ అయితే ఉంటాయి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి. సో గాయస్, ఖచ్చితంగా మీరైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఈ ప్రాబ్లం అయితే రాదు, అనేబుల్ టు సెట్ యూపీఐ పిన్ ప్రాబ్లం అయితే రాదు. ఆధార్కి సంబంధించి అదేవిధంగా బ్యాంక్కి సంబంధించి ఒకటే మొబైల్ నెంబర్కి ఓటీపీస్ అయితే వస్తాయి మనం ఆధార్ కార్డులో మనం మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్న తర్వాత. సో గాయస్, మనకు మొబైల్ నెంబర్ అనేది ఒకటే ఉండాలి. అందుకోసం ఆధార్ కార్డుకి సంబంధించి ఓటీపీ వస్తుంది, అదేవిధంగా బ్యాంక్కి సంబంధించి ఓటీపీ వస్తుంది. 2 ఓటీపీస్ మనం ఒకటే మొబైల్ నెంబర్కి రావాలి, అప్పుడు మనకు ఈ ప్రాసెస్ అనేది వర్క్ అయితే అవుతుంది. సో గాయస్, మీరు మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబరు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ సేమ్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే మీరు మీ యొక్క దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరైతే మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. బ్యాంకుకి అయితే ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్కి అయితే మీరు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే మీరు అప్డేట్ అయితే చేయించుకోండి. సో గాయస్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మరో వీడియోస్ మా ఛానల్కి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.